హాయ్ అందరికి నమస్తే. ఈరోజు నేను మటన్ కీమా చేస్తున్నాను. ఒక కేజీ కీమా తీసుకున్నానండి. దానికి ఏమేమి వేయాలో, సరిపడా దినుసులు ఎంతెంత వేస్తానో చకచకా చేసి చూపిస్తాను. ఓకే రండి. కీమా ఇలా బాగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం. కేజీ కీమాకి కావాల్సిన కూరగాయలండి, నాలుగు ఉల్లిగడ్డలు, నాలుగు టమాటాలు, ఒక ఏడు పచ్చిమిర్చి, కావాల్సినంత కొత్తిమీర, కొంచెం కరివేపాకు. ఇవి కోసి పక్కన పెట్టుకుందాం. ఓకే ఒక ఐదు చెంచాల ఆయిల్ వేసుకుందామండి. నూనె వేడెక్కిందండి, సగం చెంచా సాజీరా, మూడు చిన్న చెక్క పలుకులు, మూడు బిర్యానీ పత్త చిన్న ఆకులు, నాలుగు ఇలాచి, ఐదు లవంగాలు, ఇవన్నీ వేసేసుకుందాం. ఓకే ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర రెండు ఇప్పుడు వేసుకుంటే ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఆ ఫ్లేవరు బాగా పట్టుకుంటుంది అన్నమాట. ఓకే ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఇక ఉల్లిపాయలు ఈ మాత్రం వేగాక పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. రెండు చెంచాల అల్లం పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసం పోయే వరకు బాగా వేయించుకుందాం. అల్లం పేస్ట్ వేసిన రెండు నిమిషాలకి టమాటాలు కూడా వేసేసుకుందాం. సగం చెంచా పసుపు, ఒక చెంచా ఉప్పు వేసుకుందామండి, మళ్ళీ తర్వాత చూసుకుందాం. ఒక చెంచానర కారం వేసుకుందాం. ఓకే ధనియాల పొడి ఒక చెంచా, గరం మసాలా ముక్కాలు చెంచా, మటన్ మసాలా ఒక ముక్కాలు చెంచా. టమాటా వేగిన తర్వాత ఇవన్నీ ఒకసారి వేసుకుని ఒక ఐదు నిమిషాలు బాగా నూనెలో ఇవన్నీ వేయించుకుందాం. ఓకే ఇలాగా ఐదు నిమిషాలు అయిందండి, మసాలా బాగా వేగింది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఖైమా వేసుకుని కలుపుకుందాం. ఖైమాలో లివర్ ముక్కలు కూడా వేయించుకున్నాను అండి. మామూలుగా వేస్తారు, అయినా నాకు ఇష్టం అంటే ఎక్కువ వేయించుకున్నాను. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. మసాలా అంతా ఖైమాకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలాగా ఇలా కలుపుకుంటే కీమాలో నుంచి నీరంతా బయటకు వస్తుంది. ఆ నీరుతోనే కీమా బాగా ఉడుకుతుంది అన్నమాట. కొంచెం మంట తగ్గించుకుని ఆ సన్న మంట మీద పెట్టుకుంటే చక్కగా ఉడుకుద్ది అన్నమాట. అన్నీ వేసి కలుపుకొని మూత పెట్టుకున్నాం కదండి. మాది పొయ్యి కాబట్టి ఒక 20 నిమిషాలతో ఉడకనిస్తాను. అదే కుక్కర్లో వేసుకునేవాళ్ళు మీడియం ఫ్లేమ్లో 3 విజిల్లు వచ్చే వరకు ఉడకనిచ్చుకోవాలి. ఓకే తర్వాత ఏం చేయాలో చెప్తాను. మూత తీసుకుని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. చూసారా నీరంతా బయటకు వచ్చింది. ఈ నీళ్ళతోనే మన ఖైమా ఉడికిపోద్ది అన్నమాట. ఇలా అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలి. మూత తీసేస్తున్నానండి. నూనె ఇలా పైకి వస్తే మన కీమా అయిపోయినట్లే అన్నమాట. నాకు ఇలా రావడానికి 25 నిమిషాలు టైం పట్టింది. అదే కుక్కర్ మీద అయితే 3 విజిల్ కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. పర్ఫెక్ట్గా అదిగో ఇలా వస్తుందన్నమాట. ముక్క పర్ఫెక్ట్ ఉడికిందండి, సూపర్గా ఉంది. కాకపోతే కొంచెం ఈ మాత్రం ఉప్పు తక్కువ ఉంది, అన్నంలోకి సరిపోద్ది అన్నమాట. ఓకే నేను తీసుకుని కలుపుకొని కొత్తిమీర యాడ్ చేసుకుని దింపేసుకుని టేస్ట్ చేద్దాం.
వారే వా సూపర్ బ్రహ్మాండమైన టేస్ట్ వచ్చిందండి అబ్బా చాలా బాగుంది పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని పళ్ళు లేకపోయారండి ఓయ్ మళ్ళీ ఏమని వేరే విధంగా అనుకోవద్దు మటన్ తినడానికి ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా కేమా విధంగా ఈ విధంగా చేసుకుని తింటే సూపర్ టేస్ట్ వస్తుందన్నమాట ఇష్టంగా తింటారు పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని ఎవరైనా సరే ఇదే మెజర్మెంట్ తీసి చేసుకోండి బ్రహ్మాండంగా ఉంది అని నేను చెప్పాను కదండి మీరు కూడా ట్రై చేసి చూడండి ట్రై చేసిన కామెంట్ లో పెట్టండి ఎలా ఉందో అంత టేస్ట్ ఉందన్నమాట ఓకే సూపర్ సూపరో సూపరో చాలా బాగుంది పక్కా ట్రై చేసి ఎలా టేస్ట్ వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి అంత సూపర్గా ఉందన్నమాట ఓకే ఏమా షికార్ అయిపోయిందో వచ్చావు పెడతా 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 నీకు కూడా పెడతారా పొద్దు నుంచి చూసి ఎక్కడ కనపడలా మొత్తం పొలాలంతా షికారు కొట్టి వచ్చావు వాసన వచ్చిందా పరిగెత్తుకొచ్చావు చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నువ్వు కూడా తింటున్నావు కదే నువ్వు కూడా చెప్పు సబ్స్క్రైబ్ చేయమని ఓకే మరో వీడియో కోసం మంచి వీడియో కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ చెప్పావా లేదా నువ్వు అటు చెప్పమంటే అటు అటు చూస్తున్నావు నువ్వు కూడా చెప్పు మరి తింటున్నావు కదా